हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। పాపం చేసిన
నాకు పొడికే పొడుతాడు నా బాబుతో ఉద్దరించినట్టే అనుకున్నాడు లక్ష్మీ రాదు కచ్చేరి బంధువుడు తరాసం దబ దబా బంగులాల వేడికమ్మ కొడుకే పుట్టిందండి అనుకున్నా నేను అనుకున్నట్టే తెలుసూరు కొడుకు పుట్టినట్టే నా నిజం లేవటట్టే ఇక నేను ఎవరి కాళ్ళు మొక్కటోని కాదు కొడుకు నిలకున్నానే కొడుకు వాళ్ళు మనకు బిడ్డ పుట్టిందంటే ఆడి బోరు ఎత్తా ఉంటారా నా వరిగడ్డిలా వంగగోరుగా ఆడి బోరు పుట్టుదనుకున్న కొడుకు పుడుతుందనుకున్న తురముక్కల కంకణం రావు చేసినాడు మాట కొడితే నా భార్య కొడుకులు చేస్తా ఇడితే నా భార్య కొడుకులు చేస్తా అయితే అది బిడ్డ అయినా పర్వాలేదు అయితే సాల్ అయితే పడ్డది మళ్ళా కాను కొడుకుని కానా అయ్యో అమ్మ ఇక్కడనే కూర్చున్నది కావాలరా ఏంది అమ్మమ్మ కావాలా అమ్మమ్మ ఇక్కడనే కూర్చుని మనవరాలకి ఏం పెడతావు గెంటీలో అయితే ఇప్పుడు అంతేనా కావాలరా ఓంద్రా భార్య బాబు దగ్గర మమ్మీ దగ్గర మరి మరి బిడ్డ అయిన పర్వాలేదు చదువుకుని టింబ్రదం చెప్తా బిడ్డను కూడా పోతే ఎట్టు పోద్దా నువ్వెందుకు కొడుతావు నేనే కొడుతున్నానట్టున్నది ఆడ వడవాజులం వచ్చిన తేడు నేనే బంగారం బిడ్డ సూర్య కళ చంద్రవేడు కళలు ఉన్నదే భార్య వరదలు బిడ్డ తెచ్చుకుని సంబరపడతాడు మనం ఒక రోజులు అవుతాయి ఆ బిడ్డ పుట్టి మూడేళ్ళ 21 రోజు 21 రోజు నాడు బామాలు కోట్లు తిరిగి లక్షలు తిరిగి లక్షమంది రాదు మరి ఉన్న ఇంటికడ పని లేదు లేని రోజులు లాచపడదు వెనకట పడే ఇంటికడ పని లేదంటే పనులు లాచపడే ఉన్న శ్రీమంతులం కాబట్టి బిడ్డ పేరు పెట్టినాడు ఊరందరూ పిలిపించి అన్న భోజనం పెట్టాలి మనం తినే మనం ఊరు పెట్టింది ఆ పేరు అని అప్పుడు ఆ బిడ్డ పేరు పెట్టినాడు ఊళ్ళో లోకానికి అందరూ పిలిపిస్తారు అందరికి రమ్మని మధుర అవయాత్రి గారి తన తోడ పుట్టిన చెల్లెకు మధుర ఏదేశాలు విలువలేదు అన్న చూడు అది అడక తిన ముండ అది నా ఇంటికి రావద్దు ఊళ్ళో లోకాన్ని పిలిపించి మాత్రం అందులో మాత్రం నా బిడ్డ గిడుగు పుట్టిందా పేరు పుట్టిందా అమ్మయ్య గండాన పుట్టిందా రాజు దేశం గండాన పుట్టినా మీరందరూ బామ్మారులేనా బ్రాహ్మణి సిక్కెండి కిరకు పడాలి నువ్వు లెక్క కాబట్టి వేరే పేరు నా పేరా నా పేరు గుండా వెంకరరావు అండ్రు గుండా వెంకరరావు గుండు కింద దొరకలేదు సమర్ నీ పేరేం పేరు అయ్యో రాదేవుడు ఆ బిడ్డకు మాత్రం చదువు నేర్చుకోవాలి విద్య నేర్చుకోవాలి విలువ పెంచుకోవాలి రాత నేర్చుకోవాలి తన రాతనే మార్చుకోవాలి ఆ
బిడ్డ వజ్రమార్కాలు ఏమైనా ధర్మరీతి బలాలు చేంజ్ చేస్తే వజ్రమార్కాలు ఏమి బడి పోతాను ఇంటికి వస్తాను అవ్వ అయితే తల్లి ఉండాలి. మరి గౌరంగా పొల్ల అక్కడ పెరగాలి. ఆ లక్ష్మీ రాజు బిడ్డను చూసుకుంటే సంబర పడకుండా ఇక్కడ ఉరుగు దురుబాది ఏడు తాడికమ్మల గుడి సలహా ఆ తల్లి నామాల దేవేదేవుడు రాదు పుచ్చపతి రాదు ఊరు మీద ఉరబరగా తాండు నా మలదే ఊళ్ళే పోతాను అయినోళ్ళు ఇంటికల కానోళ్ళు ఇంటికల ఉడతాను చల్తాను తవిడో బరవ పట్టుకొచ్చి కొడుకు బుక్క మొదలు తన బుక్క ఎనకెసిరంటే ఆ కన్న తల్లి నామాల దేవి కొడుకు లాదకరాలను సాధి పెద్ద ఎత్తవు కన్న తల్లిదండ్రి కడుపు కట్టు కోరి కొడుకులు దాస్తాంటే ఆ పిల్లగాడు లాలంగరాజు అంటే అప్పటికి ఎనిమిది ఎన్నో పిల్లగాడు పెరిగిండు ఎనిమిది ఎన్నో వయసుకి వచ్చిండు కానీ ఒంటి మీద బట్టలు లేవు అదో తొడుకున్నామంటే అంగిలి లేదు పిల్లగాడికి మూడేళ్ల కైపూర్ను పుట్టబోసే ఉన్నది ఆటగోగిలి పిల్లగాడు మూడు బట్టలు రేపు కాడ ఆట ఆడుకుంటాడు లాలంగరాజు లాలంగరాజు బాట మీద ఆడుకుంటే ఊళ్ళో ఉన్న పిల్లలందరూ 9 గంటలకు అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకొని పలకలు బ్యాగులు పట్టుకొని ఊళ్ళకి వెళ్ళి అందరు పిల్లలు గుంపులు గుంపులు బళ్ళల్లో పోతాంటే లాలంగరాజు వాళ్ళకి అడ్డం వచ్చిండు ఓ అన్నలారా మీరు అందరు ఎటు పోతారంటే ఆ పిల్లగాళ్ళు అంటారు ఓరి ఈ ఎడ్జుగారి కొడుకు మేమందరం పడి పోతానో చదువుకొని పోతానో అని చెప్పుకుంటూ పోతారు. ఇంకప్పుడు లాలంగరాజుకు ఈడు చిన్నదైన జ్ఞానం పెద్దది చదవన్న ఆలోచనగా కన్న కొడుకు వస్తుంది కదరా అయ్యో భగవంతుని ఉట్టి గింతేస్తాయినా నా ఒంటి మీద బట్టలు లేవు నాకు కులం దక్కుండా గుణం దక్కుండా అమ్మవారిని బల్లె గంధం పంపిస్తలేదు అనుకున్న పిల్లగాడు లాలంగరాజు మా అమ్మ దగ్గర పోయి నన్ను బల్లె చేయమంట నేను బల్లె చదువుకోని శాస్త్రికుని అయితా ఈ వయసు నాకు మళ్ళీ రాను రమ్మంటే రావాలి చదువుకున్న వయసు అందరితో బాడి గారిని బాడి పోతుంది అనుకున్నాడమ్మ అమ్మ బాలుడు లాలంగరాజు ఒంటి మీద బట్టలు లేవు 20 తిండి లేదు ఊరు కట్ట కొమ్ముకు కమ్మల గుడి చేసుకొని బట్టలు మన కులం తక్కువ ఉన్నదా గుణం తక్కువ ఉన్నదా ఇది చదువుకునే వయసు మళ్ళా అందరూ చదువుకున్న అడిగారు మరి పోయి చదువుకుంటున్నావా బడి పోయి చదువుకోని శాస్త్రికుని అయితే చదువుకునే వయసు ఈ వయసు నాకు మళ్ళీ రమ్మంటే దొరకవాలి అమ్మని బడి పోతే మళ్ళీ రాలే ఆడుకున్న కొడుకు తల దగ్గరికి వచ్చి అమ్మ నాతోటి పిల్లలు బల్లలో పోతారే చదువుకున్న వయసు లోపల అవ్వా నేను చదువుకుంటానని మాట్లాడుతున్నా కొడుక కొడుక చదువన్న పుచ్చారా నా కొడుక అంటే వస్తుంది కాదు కొడక ఇవాళ రేపెట్టుకున్నది రా కొడక లంచం పెట్టండి ఎవరు చదువు చెప్తలేరు రా అయ్యా నేను చదివిస్తాను అనుకున్న కొడక అయిన కగిలి వేసి కలికి అయిలు వేసి కడుపు కట్టుకొని కన్ను పెద్ద ఎదురుకోని కొడకు
నేను బల్లల ఎక్కారుకున్నా ఎంత పెద్ద సల్లు కొడగా పిలిచి ఉచితంగా వల్ల ఒకరి అయ్యా చదవంటే వస్తుంది అది కొడగా పలకల కాంచెల్లి పెన్నుల కాంచెల్లి పుస్తకాల కాంచెల్లి ఇవన్నీ పైసలు ఇస్తారంటే చేతులు అర్థం లేదు ఐదు లేవు పది లేవు కొడగా నీకు చదువు ఎందుకురా ఉన్న శ్రీమంతులకే చదువు అవసరం కొడక మన ఫోటో లేని వాళ్ళు నాయన మనకు చదువు ఎందుకురా ఆ తల్లి ఆనాడు వల్ల జ్వరం వచ్చి నువ్వు లేవు పని చేస్తామంటే పని చేస్తామంటే నాకు జాత అయినా నాయన ఊళ్ళో పోయి అడకచ్చే నేరు నీకు తెలియదురా మీ బాబు ఉచ్చపతి రాదు ఊరి బర్రగా తండ్రు నువ్వు బర్రగాడికి వెళ్ళి పోరా నా కొడుకు బాబు ఊళ్ళే కత్తాడు కొడగా ఆయన వాళ్ళగా యొక్క రోజున ఆయన కట్టం ఎత్తడు కానీ కట్టం ఎత్తడు గంజో గడగోడ కత్త కొడక నువ్వు ఇంత ఎత్తావు నేనింత నేనింత నీ పుట్టదార పోతున్నావు ఊబర్ల గారికి వెళ్ళి పోరా అప్పుడు ఆ తల్లి నామాలదేవి కొడక బడి పోతానంటే ఈ చదువుకున్న వయసు ఎక్కడ కొడక చేతిలో రూపాయలు లేదు ఏం పెట్టి చదివిస్తారా మనకు చదువు శాస్త్రం అదిరా పేదోళ్ళవరా తప్పన కూలిగాయకిలు చేసి నేను చదివిస్తే మాత్రం చదువుకున్నాక లంచాలు పెట్టండి నౌకర్య పడిగాడు ఆ లంచం పెట్టాలంటే మనకు డబ్బు లేదు ఉన్నోనికి నౌకర్లు వస్తాయి కొడక మనం పేదోళ్ళం కాబట్టి నాకు జ్వరం వచ్చింది కొడక కచ్చరే నాకు జ్వరం వచ్చి ఊరుదల్ల మీ బాబు ఊరు మీద ఊరబర ఆస్తాడు మీ బాబు కాచ బరను మర్రి ఎత్తే మీ బాబు ఊళ్ళో పోయి ఎవరింటి కన్నా కట్టెలు పట్టి తవుడు అబరం పట్టుకొని వస్తే పొద్దుకి మూడవుతుంది కొడక అయ్యో భగవంత చదువుకున్న వయసులో బర్రగాచగా తచ్చింది మా రాత బలం కిందకే ఉండవచ్చు మా అదురుట్ట బలం కిందకే ఉండవచ్చు అలాగున్న పిల్లగాడు కట్టబట్టుకోని మా బాబు కాచ బర్ర మర్రెత్త మా బాబు నువ్వు లేదొల్తున్నాను బరుడేలా రంగారాజు రామోజే రామో బాబు నువ్వు ఊరు మీద ఊర బరగాడుతాను ఈ బరగాచక అడిగి ఆ యొక్క అడిగిలో కింద కత్తులను మాట్లాడు మరి నీ భార్య నా కన్న తల్లి నామాలదేవి రోజు అడకత్తేనే మనకు పొద్దుకి పూటెత ఊళ్ళో పోయి మాత్రం అడకచ్చేదాకా మనకు చూడు ఆ యొక్క కడుపుకు అన్నమే లేదు అడకచ్చే తల్లికి జ్వరం వచ్చింది గుడిసెల మునుగుతా నాకు ఆ ఊళ్ళో పోయి అడకచ్చే నేరవ నాకు తెలియదు పాపు నువ్వు ఆశపడను మరి ఎత్తం ఊళ్ళో పోయి మాత్రం చూడు ఎవరింటికన్నా కట్టెలు కొట్టి పావులో బేడ వస్తే పోటండు తవుడ పొరవ పట్టుకొస్తే పొద్దుకి పూటెళ్తుంది నువ్వు ఆశపడను నేను మర్రి ఎత్తా బరగా ఆశ నేరవ చెప్పి ఊళ్ళోకి వెళ్ళిపో
బండ్లగా అత్తనాడు నువ్వు వచ్చినావు ఊళ్ళో పోయి నన్ను గడుకో గంజి వరకు రమ్మంటాను. సరే నీకు బండ్లగా నేర్వ తెలియదు, ఈ బండ్లు మాత్రం చూడు చెరువు కట్ట కింద మేస్తాయి, ఎండ కొట్టినప్పుడు పోయి నీళ్ళల్లో పొరుతాయి. కొడుక బండ్లు ఒకవేళ మంది చేనులలో పడితే 10 రూపాయలు పైవాళ్ళు కడదామంటే మన దగ్గర రూపాయి లేదు, ఎవరి చేను మేపకు. ఎండ కొట్టినప్పుడు ఈ మరి చెట్టు కింద నిలవాడు. కొడుక నేను ఊళ్ళోకి వెళ్ళిపోతున్నా. అప్పుడు బర్రగా చిన్నారు చెప్పిండు తండ్రి అంటాడు పుచ్చపతి రాదు కొడుకు బర్రా పోయి చెప్పి చేతుల కట్టే కొడుకిచ్చి ఆయన మాత్రం ఊళ్ళో పోయి అడుక్కొని రాలి ఆ తండ్రి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.